దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆది కాండము 26వ అధ్యాయము 3వ వచనము. నేను నిన్ను ఆశీర్వదించేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఇస్సాకు తనది కాని దేశమైనటువంటి ఫిలిస్తీన్ల సంబంధిలో ఉన్నటువంటి గెరారులో కాపురం ఉంటూ ఉండగా అక్కడ అతడు నూరంతల ఫలమును పొందాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే అతడు క్రమక్రమముగా గొప్పవాడయ్యాడు. అతడి అభివృద్ధిని చూసి ఫిలిస్తీన్లు సైతము అసూయ పడేలాగా, ఈర్ష పడేలాగా అంత గొప్ప స్థాయికి యెహోవా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించారు. తాను బ్రతికినంత కాలము కూడా ఆశీర్వాదపు అనుభవాలలోనే ఇస్సాకు తన కుటుంబము జీవించారు. మంచి ముదిమి వచ్చినప్పుడు ఇస్సాకు ధన్యకరమైన ముగింపును పొంది ప్రభు వద్దకు చేర్చుకొనబడ్డాడు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మనకు ఎవ్వరూ తోడులేరని, మన వారెవ్వరూ మన పక్షమునకు రారని, మనలను అందరూ విడిచిపెట్టి అనాథలుగా మిగిల్చి వెళ్ళిపోయారని, ఎవ్వరూ మన పక్షమున లేరని దిగులుబడుచున్నారు కదా. ఇదిగో అలనాడు ఇస్సాకునకు తోడుగా ఉండి ఇస్సాకు వెళ్ళిన చోటు నెల్లా అతనికి తన రెక్కల మాటున భద్రతను కలిగించి ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడే నిశ్చయముగా మనకు తోడుగా ఉంటూ మనము వెళ్ళుచున్నటువంటి ప్రతి ప్రయాణాలలోనూ, మనము చేయుచున్నటువంటి ప్రతి ప్రయత్నములన్నిటిలోనూ ఆయన మన పక్షమున ఉండి మనకు సఫలతను దయచేసి మనకు క్షేమస్థితిని ప్రసాదిస్తారు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు తోడుగా ఉండి అన్య ప్రాంతములో ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా, శత్రువుల మధ్యన దావీదుకు తోడుగా ఉండి దావీదును వాటన్నిటిలో నుండి విడిపించి ఆశీర్వదించినట్లుగా, రాజైన యెహోషాపాతును చుట్టుముట్టిన శత్రువులందరి చేతుల్లో నుండి విడిపించి బెరాకా లోయ అనే ఆశీర్వాదపు అనుభవములోనికి నడిపించినట్లుగా, ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న మనందరినీ కూడా మన జీవిత ప్రయాణములో మనకు దేవుడు తోడుగా ఉండి మనుషులందరూ విడిచిపెట్టిన దిగులు పడకండి. మన వారందరూ మనల్ని మరిచిపోయిన ఆందోళన చెందకండి. దావీదు అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచి నన్ను యెహోవా నన్ను చేరదీయును అని సాక్ష్యమిస్తున్నాడు. దేవుడే మన ఆధారం, దేవుడే మన అండ, యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనకు తోడుగా మన పక్షమున ఉంటాడు. ఎంత మంచి దేవుడు మన యేసయ్య! ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం ఇచ్చారుగా. నిశ్చయంగా ఆయన ఇచ్చిన మాట మనందరి జీవితాల్లో నెరవేరుస్తారు. అయితే దేవుడు ఇస్సాకునకు, మన పితరులైన భక్తులకు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించినట్లుగా, నేడు మనకు తోడుగా ఉండి మనలను ఆశీర్వదించాలంటే మనము చేయవలసిందల్లా ఇస్సాకు గెరారులో ఉండి ఒక విత్తనం వేసి నూరంతలుగా ఫలమును పొందాడు. ఈ రోజున మనం వేయాల్సిన విత్తనం ఏంటో తెలుసా? ప్రార్థన, స్తుతి ధూపం. ప్రార్థన, స్తుతి ధూపం రెండు ఒకటే అనుకుంటారు చాలా మంది తెలియక. స్తుతించుట అనగా ప్రభువుని గణపరచుట, ప్రార్థించుట అనగా ప్రభుతో మాట్లాడుకొనుట. ప్రార్థన అనే విత్తనాన్ని మనం వేయగలిగితే మన పరిస్థితులను మార్చేది మనం చేసే ప్రార్థనే. ఇక దేవుణ్ణి స్తుతించుచు కీర్తనల ద్వారా, కృతజ్ఞతా స్తుతుల ద్వారా ఆయనను గణపరిస్తే స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఇస్సాకు అలాగున చేశాడు కాబట్టి ఇస్సాకు జీవితం ఫలభరితమయ్యింది. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా ఇస్సాకునకు దేవుడు తోడుగా ఉండి అతడి వెనువెంటే ఉంటూ ఆయనను ఆశీర్వదిస్తూ వచ్చారు. నేడు మనము కూడా దేవుని సన్నిధిలో ఎడతెగని ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ ఆయనకు స్తుతి ధూపమును అర్పించామనుకోండి, నేడు నిశ్చయంగా ప్రభు మనందరినీ ఆశీర్వదిస్తారు. అలాగున ప్రవర్తిద్దామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. ఇస్సాకునకు తోడయ్యుండి ఇస్సాకును ఆశీర్వదించిన దేవా,
మీ చిత్త ప్రకారం మేము నడిచినప్పుడు మమ్మను కూడా ఆశీర్వదిస్తానని చెప్పారు. మేమందరము అటు రీతిగా ప్రవర్తించే కృప దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.